हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। ఇవాల్టి మన సూపర్ టేస్టీ టెంప్టింగ్ రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ। క్యాబేజీ పకోడీ అనగానే చాలా మందికి అసలు ఎలా ఉంటుందో అని డౌట్ వస్తుంది, కానీ ఈ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది। క్యాబేజీ అంటే ఇష్టం లేని వారికి కూడా ఈ క్యాబేజీ పకోడీని వేడివేడిగా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేయడం పక్కా। నాకు కూడా క్యాబేజీ అంటే పెద్దగా నచ్చదు, కానీ ఈ పకోడీ మాత్రం చాలా బాగా తినేస్తాను। మీరు కూడా ఈ విధంగా క్యాబేజీ పకోడీ చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది। మరి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఈ క్యాబేజీ పకోడాను ప్రిపేర్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। ఇక్కడ నేను సగం క్యాబేజీని కడిగి తీసుకున్నాను। ఇప్పుడు ఈ క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి। ఇక్కడ నేనైతే ఆలూ స్లైస్ కటర్తో ఇలా గ్రేట్ చేసి తీసుకుంటున్నాను। ఇలా గ్రేట్ చేయడం వలన చాలా ఈజీగా సన్నగా కట్ చేసినట్టుగా వస్తుంది, లేదా మీరు చిన్న చిన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు। ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలా కట్ చేసి తీసుకోండి। ఇలా తురిమిన క్యాబేజీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం। సుమారు ఇది ఒక 2 కప్పుల వరకు ఉంటుంది। ఇందులోనే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం। ఒకటి సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయని ఇలా మ్యాష్ చేస్తూ వేయండి। అలాగే సన్నగా చాప్ చేసిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అరకప్పు లేదా ఒక చిన్న గిన్నెడు శనగపిండి నిప్పును వేయండి। అలాగే పకోడీ సూపర్ క్రిస్పీగా రావడానికి 2 స్పూన్ల బియ్యపిండిని కూడా యాడ్ చేసుకుందాం। ఇందులో వాటర్ ఏమీ వేయకుండానే బాగా కలపండి। వాటర్ వేసేస్తే పిండి అనేది మెత్తగా అయిపోయి పకోడీ అంత క్రిస్పీగా రాదు। ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా వేడివేడి ఆయిల్ ని కూడా కంపల్సరీగా యాడ్ చేయండి, పకోడీ సూపర్ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి। చివరిగా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలపండి। ఇందులో వేసిన ఉప్పు కారంతో క్యాబేజీలోని వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ తడితోనే బైండింగ్లా వస్తుంది। ఇలా బాగా కలిపాక మరో పక్కన డీఫ్రీకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడి చేసుకుందాం। ఆయిల్ బాగా వేడైందో లేదో ఇలా చూసుకుందాం। చూడండి, ఆయిల్ బాగా వేడైంది। ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని ఇలా తీసుకుంటూ ఆయిల్లో వేసుకుందాం। మరీ విప్పినట్టుగా వేస్తే పకోడీ అనేది మాడిపోయినట్టుగా అంత బాగోదు, కాబట్టి ఇలా కొంచెం ముద్దలు ముద్దలుగానే వేయండి। వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి। 2 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేసుకుందాం। ఇలా 2 పక్కలా కూడా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం। దీని వలన పకోడీకి ఉన్న ఎక్సెస్ ఆయిల్ని పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది। ఇలాగే మిగతా వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేయండి। ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే అంతే। ఎంతో టేస్టీగా నోరూరించే క్రిస్పీ క్యాబేజీ పకోడీ తయారైపోయింది। ఇలా చేసుకుని వేడివేడిగానే తినేయండి, చాలా బాగుంటుంది, చల్లారితే టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది। సో ఫ్రెండ్స్, ఈ క్రిస్పీ క్యాబేజీ పకోడా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి। అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।